వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 30వ తారీఖున దాతృత్వము అనే లక్షణం గురించి కొన్ని కొన్ని నిమిషాలు మాట్లాడుకుందాం. దాతృత్వము అనేది దేవుని వరం. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:4లో వారు తమ సామర్థ్యం కొలదియే కాక తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. వాళ్ళు తమ సామర్థ్యానికి మించి ఇచ్చారు అని మాస్దోనియ సంఘస్థుల గురించి కొరింథీయులతో చెప్తూ ఉన్నాడు. యెరూషలేములోని పరిశుద్ధుల నిమిత్తము ధనం పోగు చేసే కార్యక్రమము పౌలు ప్రారంభించి తాను స్థాపించిన సంఘములను ప్రోత్సహిస్తూ కొరింథు సంఘానికి తీతును పంపాడు. పౌలు వారికి మాసిదోనియా సంఘస్థులను గురించి చెప్తూ వారిని ప్రోత్సహిస్తూ వారిలోని ఉదారతను ఉత్తేజపరుస్తూ ఉన్నాడు. మాసిదోనియా సంఘ స్థాపన నుండి వారు అనేక శ్రమలను అనుభవించారు. ఆర్థికంగా కడు పేదవారు, కానీ త్యాగపూరితంగా తమ స్తోమతకు మించి ఇచ్చుటలో వారు చాలా ఆనందించారు. వారు కూడా ఈ పనిలో పాల్పంచుకుంటాము అని పౌలును బతిమలాడారు. మీకు చేత కాదులేండి, మీకు మీరు అసలే కష్టాల్లో ఉన్నారు అని పౌలు చెప్పినా కూడా బతిమలాడి వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఈ దాతృత్వం అనే లక్షణం కేవలం దేవుని కృప ద్వారా వచ్చే వరం. దేవునికి ఇచ్చే విషయంలో 4 దశలు ఉన్నాయి, వాటిని చూద్దాం. మొదటిది కృతజ్ఞత అర్పణలు. తమ జీవితంలో దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతతో ఇచ్చే అర్పణ మొదటి దశ. మనమందరం కూడా ఏదో ఒక దశలో ప్రతి విశ్వాసి జీవితంలో ఏదో ఒక అవసరతలో దేవునికి వాగ్దానం చేస్తారు కదా. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేద్దాము, ఆ ప్రార్థన అయిపోయి అది జరగంగానే కృతజ్ఞత అర్పణలు దేవుడికి ఇవ్వడము చాలా మందికి అలవాటు. ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తారు కూడా తప్పనిసరిగా. రెండవది దశమ భాగము మందిరంలో ఇచ్చుట. ఆత్మీయంగా ఎదిగే కొద్దీ విశ్వాసి తన ఆదాయంలో దశమ భాగము దేవునికి, దేవుని పనికి ఇవ్వాలి అని ఆశిస్తాడు. అయితే ఇవ్వగానే ఆకాశం వైపు చూడడం మొదలు పెడతాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మలాకి 3:10లో దశమ భాగం ఇచ్చి దేవుణ్ణి శోధిస్తే ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదును అని దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. అంటే మనం ఇస్తే దాని పదంతలు ఇస్తాడు దేవుడు అనే ఆశతో ఇస్తామన్నమాట. మూడవది నిస్వార్థంగా దేవునికి ఇచ్చుట. ఈ విధంగా చేయాలి అంటే పరిచర్య పట్ల సంపూర్ణ సమర్పణ కలిగి ఉండి దేవుణ్ణి అమితంగా ప్రేమించాలి. నాలుగోది, ఈ 4వ దశ ఆత్మీయ ఎదుగుదలకు కొలబద్ద. మాస్దోనియ సంఘస్థుల్లాగా లేమిలో నుండి ఇవ్వాలి. సామర్థ్యమునకు మించి ఇచ్చారు వాళ్ళు. వాళ్ళకి లేకపోయినా 2 పూటలే తింటున్నామనుకోండి, ఒక పూట వాళ్ళకి పంపిద్దాం పరిశుద్ధులకి, వాళ్ళకి అసలు లేదు కదా అనే రకం అన్నమాట. మరి ఆ విధంగా మనం ఉండగలుగుతున్నామా? అయితే లూకా 21:4లో యేసుప్రభు ఒకసారి దేవాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ కానుకల పెట్ట దగ్గర కూర్చున్నప్పుడు ఒక పేద బీద విధవరాలు తనకున్న 2 కాసులు అర్పణలో పెట్టెలు వేసింది. అప్పుడు ఆయన ఆమెను మెచ్చుకున్నాడు. ఆత్మీయంగా ఎదిగే కొద్దీ ఇచ్చుట అధికమవుతుంది. దాతృత్వం అనే లక్షణము మానవ సహజం కాదు, మానవుని స్వభావంలో అది లేదు. ఎందుకంటే మనుషులందరూ జన్మత పాపులమే. రక్షణ పొందాక యేసయ్య ప్రేమ మనలో నింపబడుతుంది కాబట్టి దానితో పాటు కొన్ని లక్షణాలు, మంచి లక్షణాలు కూడా వరంగా ఇవ్వబడతాయి. అందులో దాతృత్వం ఒకటి. ప్రార్థన చేద్దామా? దయామైడా, దాతృత్వంతో ఇవ్వడము మాకు నేర్పించమని. ప్రస్తుత కాలంలో ఎంతోమంది అవసరతలో ఉన్నారు నాయనా, వాళ్ళని ఆదుకునే దానికి నాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.